हेलो एवरीवन, वेलकम बैक टू माय चैनल श्रवंती टॉक्स। ई रोज़ नेनु मीकु चूपिस्तुन्नानु नेति बीरकायलु, चूडंडी। ई तीग पैकि अल्लुकुपोयिंदि। इदि याक्चुअल्गा इदि पंदिरि कोसं पेट्टिन तीग, అంటే పాదులు పెట్టినప్పుడు ఇక్కడ పాగించడానికి అని పెట్టాము, కానీ ఇది కాస్త పై వరకు వెళ్ళిపోయినాయి. ఆ పైన కనిపిస్తున్న రాడ్స్ ఏంటంటే గ్రీన్ నెట్ వేయడానికి పెట్టింది, కానీ తీగ అంతా కూడా అలా స్ప్రెడ్ అయిపోయింది. సో అలా స్ప్రెడ్ అయిపోయినా కూడా ఒక హ్యాపీ ఏంటంటే అసలు నేతి బీరకాయలు చాలా బాగా వచ్చాయి. చూపిస్తాను మీకు ఇప్పుడు, ఇదిగోండి ఇక్కడ ఇదంతా తీగ అంతా కూడా ఇలా ఉంది. పందిరి కింద నుంచి తీస్తున్నాను వీడియో. ఇదిగోండి పిందెలు, వావ్. ఇదిగోండి ఇదిగోండి ఎన్ని బీరకాయలు కదా, అసలు ఇంకా ఎన్ని ఉన్నాయో పైన. పైన రెండు కనిపిస్తున్నాయి, పిందెలు పూత చాలా బాగా వచ్చాయన్నమాట. ఇది అసలు పీకేద్దాం అనుకున్నాము, ఏం తీగో తెలియదు, అసలు ఏమి రావట్లేదు అని చెప్పి పీకేద్దాం అనుకున్నాను, కానీ ఎన్ని కాయలు వచ్చాయంటే అబ్బాబ్బాబ్బా చూడండి. అదిగోండి తీగ పై వరకు వెళ్ళిపోయింది. ఈ ఆకుల కింద ఏం దాక్కున్నాయో కూడా చూడాలి. ఇదంతా తీగనే అన్నమాట. ఇక్కడ కిందంతా ఎండిపోయిన ఆకులు అలా కనిపిస్తుంది, కానీ పై వరకు పైనుంచి తీస్తే మాత్రం చాలా బాగా కనిపిస్తుంది. నేను ట్యాంక్ ఎక్కి వీడియో తీయడానికైతే ట్రై చేస్తా, అప్పుడు ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు. సో కనిపిస్తుందని అనుకుంటున్నాను. ఇక్కడ పక్కన ఒక రూమ్ ఉంటుంది, రేకుల రూమ్, ఇది మా కోసం పెట్టుకున్నాము. సో అదంతా పందిరి అన్నమాట, అక్కడ కనిపిస్తుందని అనుకుంటున్నాను. ఇంకా ఇంతకు మించి సాహసాలు ఏం చేయలేను. ఇదిగోండి ఇది మునగ చెట్టు, ఎంత హైట్లో ఎక్కాను నేను చూడండి చుట్టుపక్కల. ఏమీ ఉండవు, ఎక్కడ మొక్కలు కనిపించవు, అంతా బిల్డింగ్స్. ఈ బిల్డింగ్స్ మధ్యలో ఇక్కడికి వస్తే ఇక్కడ ఈ విధంగా గ్రీనరీ టెరెస్ గార్డెన్ ఉంటుందన్నమాట. ఇదిగోండి ఇది, ఇంకా కిందకి వెళ్ళిన తర్వాత చూపిస్తాను మీకు. ఇంకా కొంచెం జూమ్ చేసి చూపించడానికి ట్రై చేస్తా. అదిగోండి అక్కడ చూసారా ఎంత పూత పింద ఉందో, పైన కనిపిస్తున్నాయి కదా మీకు కాయలు, కనిపిస్తున్నాయని అనుకుంటున్నాను. నా ప్రయత్నానికైతే చేస్తున్నాను వీడియో. సో ఇదన్నమాట మా నేతి బీరకాయల స్టోరీ. పైనుంచి కింద చూస్తే ఇలా ఉంటుంది, పూలు ఇదంతా కూడా. ఇలా స్టెప్స్ ఉంటాయి. ఇప్పుడు ఇది దిగుతున్నాను, దిగిన తర్వాత మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తాను. సో కిందకు దిగిన తర్వాత ఇలా ఉంటుంది. ఇప్పుడు నేతి బీరకాయలు కోసిన తర్వాత మీకు చూపిస్తాను, ఓకే? అప్పటి వరకు ఒక్క 1 మినిట్ వెయిట్ చేయండి. 3 కాయలు అయితే కోసాను, ఇంకా పైన ఉన్నవి అవి అందట్లేదు, దానికి ఏంటో చూడాలి. ఈవినింగ్ ఏదో చేయాలి, దానికి నిచ్చెన వేసుకొని ఎక్కడ ఏదో చూడాలి. సో ఇవన్నమాట నేతి బీరకాయలు, చూడండి ఎంత ఫ్రెష్గా ఎంత బాగున్నాయో. సో ఇదన్నమాట నేతి బీరకాయల హార్వెస్ట్ అనేది. సో ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే మంచి గార్డెన్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే బెల్ సింబల్ కనిపిస్తుంది, అది కనుక ప్రెస్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. హ్యావ్ ఏ హ్యాపీ గార్డెనింగ్.